నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ కృష్ణకాంత్ నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కావలి, ఆత్మకూరు, కందుకూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీసుల ప్రధాన బాధ్యతగా పనిచేయాలని వారికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో చోటు చేసుకున్న పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ప్రాపర్టీ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసి అందించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అలాగే సెప్టెంబర్ 14 జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులు రెడ్డి, సబ్ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు